NTR జిల్లా ఇబ్రహీంపట్నం శక్తి నగర్ నందు CSI చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. పరిశుద్ధ యోహవాను దేవాలయంలో క్రైస్తవ సోదరులు తెల్లవారుజామున మొదటి ప్రార్థన ఆరాధనలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు భక్తి శ్రద్ధలతో క్రీస్తు యేసును ప్రార్థించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నిర్వాహకులు చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు, ఘనంగా ఏర్పాట్లు చేశారు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ప్రాతకాల ప్రార్థనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం బిషప్లు, పాస్టర్లు భక్తులకు దైవ సందేశం వినిపించి వ్యాకోపదేశం చేయనున్నారు. ఆ హృదయాన్ని నువ్వేం చేయాలంటే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే దాన్నంతా కూడా ఎత్తేసారు. ఆ పశువుల పాకలో ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా, ఆ మరి ఆ రోస్ట్ అదంతా కూడా ఎత్తి అవతల పడేసి శుభ్రపరిచారు. అంటే దాని భావం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి పశువుల పాక ఒకటి ఉంది, అదే నీ హృదయం, దానిని కూడా నీవు శుభ్రపరచుకో